హలో మోసం మరి. సో రీసెంట్ గా మనం ఎడ్యుకేషన్ సిరీస్ అయితే స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. సో దాంట్లో రెండు మూడు వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ అయ్యాయి. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సిరీస్ లో భాగంగా ఈ రోజు అయితే మనం మన సర్కిల్ లోనే మన ఫ్రెండ్ ఒకళ్ళు ఫుల్ టైం డెవాప్స్ ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నారు అనమాట. సో డెవాప్ సైడ్ రిలేటెడ్ చాలా మంది కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో డెవాప్ సైడ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అండ్ డెవాప్స్ కి ఇప్పుడు మార్కెట్ ఉందా, సో డెవాప్స్ లో ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే బెటర్, ఒక ఫ్రెషర్ ఏ విధంగా డెవాప్స్ ప్రొఫైల్ లోకి వెళ్ళాలంటే ఏ విధంగా తను ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే బెస్ట్ అన్న పాయింట్స్ మీద మాట్లాడదాము. అయితే మనము తరుణ్ తో డిస్కస్ చేసి తన దగ్గర నుండి వాల్యుబుల్ ఇన్పుట్స్ తీసుకుందాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేసి చుట్టం స్టార్ట్ చేయండి. హాయ్ మామా. సో మనం ఒక ఎడ్యుకేషన్ సిరీస్ స్టార్ట్ చేసి అంటే ఇప్పుడు రీసెంట్ గా గ్రాడ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి, అయితే నేను క్లౌడ్ మీద అండ్ లాస్ట్ వీక్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద కూడా ఒక పాడ్కాస్ట్ చేశాను అనమాట. సో ఫర్దర్ గా మన వీడియోస్ కింద చాలా మంది డెవఆప్స్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు. సో మన సర్కిల్ లో బేసిక్ గా ఫుల్ టైమ్ డెవఆప్స్ ఇంజనీర్ అయితే నాకైతే నువ్వే కనబడ్డావు, అందుకనే ఒకసారి పాడ్కాస్ట్ ప్లాన్ చేశాను నీతోటి. సో నీ దగ్గర నుంచి ఇన్సైట్స్ తీసుకుంటే మన వాళ్ళకి ఏమన్నా యూజ్ అవుద్దనే ఉద్దేశంతో. సో ఫస్ట్ జనరల్ గా చూసుకుంటే మామ, ఇప్పుడు డెవఆప్స్ మీద ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి వీటి మీద మాట్లాడదాము. సో నీ కేసులో చూసుకుంటే నువ్వు ఏ ఇయర్ లో యూఎస్ వచ్చామో, అండ్ నీకు ఇండియాలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో అది నీకు ఇక్కడ డెవఆప్స్ ఇంజనీర్ కి అప్లై చేసేటప్పుడు యూజ్ అయిందా, ఏ విధంగా నీ అప్రోచ్ ఉండే? ఓకే, సో స్టార్ట్ చేద్దామంటే ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది కాదు, కంప్లీట్ గా డెవాప్స్ అని చెప్పను. నేను క్లౌడ్ మీద చేశాను, AWS ఇంకా అజూర్ వాడి చేశాను. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మొత్తం వర్క్ చేశాను ఇండియాలో. సో దాని బేస్ మీద కొంచెం అంటే కంప్లీట్ డెవాప్స్ మీద వర్క్ చేయలేదు అనమాట. లైక్ స్క్రిప్ట్స్ రాయటం అవేం వర్క్ చేయలేదు. మామూలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవన్నీ ఎట్లా క్లౌడ్ నుంచి డిప్లాయ్ చేస్తాము అవన్నీ చూసి అవన్నీ తెలుసు నాకు. సో వర్చువల్ మెషిన్స్ లాగా, లేకపోతే ప్యాచింగ్ కానీ, వర్చువల్ మెషిన్ ప్యాచింగ్ కానీ, లైనక్స్ ఇన్స్టెన్స్ అవన్నీ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వర్క్ చేశాను. సో అట్లా నాకు క్లౌడ్ అనేది నేర్చుకున్నాను అనమాట నేను. సో క్లౌడ్ లో ఎట్లా జర్నీ స్టార్ట్ చేయొచ్చు, ఏం నేర్చుకుంటే యూజ్ అవుతుంది, సో దాన్ని బట్టి అట్లా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను అనమాట ఇండియాలో. సో చిన్నగా చిన్నగా క్లౌడ్ నేర్చుకోవటం వల్ల ఇంకోటి స్క్రిప్టింగ్ కి అలవాటు అయ్యాను అనమాట. కొన్ని టాస్క్స్ నాకు ఇవ్వటం వల్ల, ఇండియాలో కొన్ని టాస్క్ చేయటం వల్ల నాకు కొంచెం పవర్షెల్ స్క్రిప్టింగ్ కానీ షెల్ స్క్రిప్టింగ్ కానీ అవి నేర్చుకోమన్నారు. సో దాని బేస్ మీద అవి నేర్చుకుని కొంచెం స్క్రిప్టింగ్ నేర్చుకుని దాంట్లో కొంచెం గ్రిప్ తెచ్చుకున్నాను అనమాట. సో అట్లా చేసుకుని ఇండియాలో నా కెరీర్ అట్లా స్టార్ట్ చేసుకున్నాను. తర్వాత బేసిక్ గా యుఎస్ వచ్చాక నా మాస్టర్స్ అయిపోయినాక నార్మల్ గానే ఇప్పుడు అందరు ఎట్లా జాబ్స్ ట్రై చేస్తారు అట్లా నేను ట్రై చేసేవాడిని. నార్మల్ లింక్డ్ఇన్ లో ఇంకా లేకపోతే ఇంకా అట్లా సమ్ అదర్ వెబ్సైట్స్ నుంచి జాబ్స్ అప్లై చేయటము అవన్నీ అట్లా ట్రై చేసుకుంటున్నాను. సో ఇనిషియల్ గా చాలానే ఇంటర్వ్యూస్ పోయినాయి నాకు, బేస్డ్ అప్ కొన్ని ఎక్స్పీరియన్స్ సెట్ అవ్వలేదు, కొన్ని ఇంకా ఇంకా డెప్త్ ఇంకా అడుగుతాం వల్ల నాకు కొంచెం కవర్ చేయలేకపోయాను అవన్నీ. సో బేసిక్ గా ఇంకా అట్లా ట్రై చేస్తుంటే ఫైనల్లీ ఒక జాబ్ వచ్చింది అనమాట. సో అది కంప్లీట్లీ వచ్చేసి అజూర్ డెవాప్స్ మీద అనమాట మొత్తం ఇప్పుడు నేను చేసే రోల్ అంతా. సో అట్లా నేను ప్యూర్లీ అజూర్ డెవాప్స్ ఇప్పుడు నేను వాడేది వర్క్ చేసే కంపెనీలో మొత్తం అజూర్ మీద వర్క్ చేస్తాను అనమాట. సో నార్మల్ గా డెవాప్స్ అంటే మనము ఏంటి డిఫరెంట్ క్లౌడ్స్ మీద వర్క్ చేస్తారు కాబట్టి సో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పోజర్స్ ఉంటాయి. సో నేను వచ్చేసి కంప్లీట్ గా ఇక్కడ అజూర్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి కంప్లీట్ గా అజూర్ మీద ఫోకస్ చేస్తాను అనమాట నేను. సో కంప్లీట్ గా డెవాప్స్ కూడా ఆటోమేషన్ చేయడం కూడా కంప్లీట్ అజూర్ క్లౌడ్ రిలేటెడ్ గా చేస్తాను అనమాట. అజూర్ క్లౌడ్ లో అజూర్ డెవాప్స్ యూస్ చేసేసి అజూర్ డెవాప్స్ పైప్ లైన్స్ యూస్ చేసి అవే చేస్తాను అనమాట. సో అట్లా యుఎస్ లో అనేది నా కెరీర్ అట్లా స్టార్ట్ అయింది అనమాట, అట్లా అలా చేస్తున్నాను అనమాట. ఓకే మామ్, ఇప్పుడు నువ్వు ఇంట్రో లో చెప్పినట్టు సో చాలా ఇంటర్వ్యూస్ అయితే నువ్వు పోయాయి, ఎందుకంటే ఇన్ డెప్త్ గా అడుగుతున్నా అండ్ ఎక్స్పీరియన్స్ మ్యాచ్ అవ్వట్లేదు అంటున్నారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే నువ్వు ఆల్రెడీ నీకు క్లౌడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సో ఇన్ఫ్రా సైడ్ నువ్వు మేనేజ్ చేయగలుగుతావు ఇంటర్వ్యూస్ లో, ఆబ్వియస్ గా నీకు ఆ ఎక్స్పీరియన్స్ వర్కౌట్ అయితే. సో ఇప్పుడు డెవాప్స్ లో నీకు క్రిటికల్ గా అడిగిన టాపిక్స్ ఏంటి ఇంటర్వ్యూస్ లో, అంటే నీకు పోవడానికి మేజర్ గా రీజన్స్ ఏమనిపించాయి, ఏ ఏ ఏరియాస్ లో నీకు కాన్సన్ట్రేట్ చేస్తే నాకు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలను అని ఎప్పుడు అనిపించింది నీకు? సో బేసికల్ గా ఫస్ట్ డెవాప్స్ ఇంటర్వ్యూస్ అంటే స్టార్టింగ్ మీద వాళ్ళు అడిగేది క్లౌడ్ అడుగుతారు అనమాట. ఫస్ట్ క్లౌడ్ బేసిక్స్ గా స్టార్ట్ చేస్తారు. క్లౌడ్ బేసిక్ అంటే ఏదర్ మీ AWS కానీ ఎజూర్ కానీ జీసీపీ కానీ ఏది ఏది తీసుకున్నా క్లౌడ్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. మనం ఏ క్లౌడ్ దాని పర్ఫెక్ట్ ఉందో దాన్ని చెప్పచ్చు. సో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగి అట్లా స్టార్ట్ చేసుకుంటున్న తర్వాత మీకు ఏమన్నా స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఉందా అని అడిగారు అనమాట. సో స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఐడియా ఉంది, షెల్ స్క్రిప్టింగ్ పవర్షెల్ స్క్రిప్టింగ్ కొన్ని దాని మీద వర్క్ చేశాను అని వస్తే దాని మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. అవి చెప్పగలం. తర్వాత ఇంకా నార్మల్ డెవాప్స్ లో పైప్ లైన్స్ బిల్డ్ చేయటము అట్లా ఏమన్నా అంటే ఇనిషియల్ కొన్ని ఇంటర్వ్యూస్ ఎట్లా ఇచ్చారంటే ఒక పైప్ లైన్ ఇచ్చేసి ఆ పైప్ లైన్ లో ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట, పైప్ లైన్ కోడ్ ఇచ్చేసి. అది కొంచెం నాకు కంప్లీట్ గా ఎక్కువ నాలెడ్జ్ లేకపోయేసరికి అది పోయింది అనమాట నాకు.
కొన్ని ఇంటర్వ్యూస్ ఓకే పైప్ లైన్స్ మాక్సిమం కూడా. డెవాప్స్ పైప్ లైన్స్ కోడ్ ఇచ్చేసి దాంట్లో ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేయటం కానీ, ఎక్కడ కరెక్షన్స్ ఉంటాయి కానీ, దీన్ని ఇంకా సింప్లిఫై ఎట్లా రాయగలుగుతాం మాడ్యూల్స్ యూస్ చేసి, అవి అట్లా అడిగారనమాట. అవి కొంచెం నేను అవి కొంచెం పర్ఫెక్ట్ గా కాలేదు కాబట్టి అయిపోయినాయి. తర్వాత అవి తప్పులు తెలుసుకుని దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేసి నేను, సో అవి ఇంకా ఎక్కువ కవర్ చేసుకుని ఇంకా పైప్ లైన్స్ బిల్డ్ చేయటం మీద, ఆటోమేషన్ మీద ఎక్కువ వర్క్ నాలెడ్జ్ పెంచుకొని వర్క్ చేసుకొని, నార్మల్ గా యూట్యూబ్ లో కానీ ఇట్లా అదర్ సోర్సెస్ నుంచి నేర్చుకుని అవి ఇంకా తర్వాత నెక్స్ట్ నాకు యూజ్ అయిందనమాట. ప్లస్ ఇంకోటి ఏం చూస్తారంటే ఇంటర్వ్యూస్ లో సర్టిఫికేషన్ చూస్తారు. ఇప్పుడు కొన్ని ఓకే జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే కంప్లీట్ గా నాకు ఇప్పుడు ఎజ్యూర్ రిలేటెడ్ అయితే AZ 104 సర్టిఫికేషన్ కానీ 900 సర్టిఫికేషన్ కంపల్సరీ మెన్షన్ చేస్తారన్నమాట జాబ్ డిస్క్రిప్షన్ లో, ఇవి ఉండాలి ఓకే అని. సో నేనైతే సర్టిఫికేషన్స్ ఉంటేనే బెటర్, మీ రెజ్యూమ్ కొంచెం వెయిటేజ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ మీ టాలెంట్ మీ షోకేస్ చేసుకునేటప్పుడు ఇంటర్వ్యూస్ టైమ్ లో అని అంటాను. సో అవైతే వెయిట్ ఆబ్వియస్ గా యాడ్ అవుతుంది యా మనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా సర్టిఫికేషన్స్ లో. సర్టిఫికేషన్స్ ఉంటే ఎక్స్ట్రా అడ్వాంటేజ్. యా చూపించుకోవచ్చు కనీసం ఇట్లా సర్టిఫికేట్ అయ్యాను నేను చేసుకున్నాను, సో ఇంకా దాని గురించి కొంచెం ఎక్స్ట్రా మన ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు అనమాట మన సైడ్ నుంచి అట్లా. సో అది కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. ఎక్కువ డెవఆప్స్ అంటే క్లౌడ్ అయితే ఎక్కువ అడుగుతారు, తర్వాత పైప్ లైన్స్ అడుగుతారు, తర్వాత టెస్టింగ్ రిలేటెడ్ అడుగుతారు. పైప్ లైన్ టెస్టింగ్స్ ఏమేమి రాసావు, కి టెస్ట్ కేసెస్ ఏమి రాసావు, తర్వాత కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి. ఇప్పుడు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ లో మనకి పపెట్ ఉంటుంది, చెఫ్ ఉంటుంది, ఆన్సిబుల్ అవన్నీ ఉంటాయి. సో దాంట్లో నువ్వు ఏది వాడావు, సో దాని రిలేటెడ్ కొన్ని క్వెరీస్ అడుగుతారు అట్లా. ఓకే ఇంకా ఇప్పుడు పైప్ లైన్ రాస్తే నువ్వు జెంకిన్స్ వాడావా లేకపోతే ఏది వాడావు అట్లా, గిట్హబ్ యాక్షన్స్ ఓకే వాడావా లేకపోతే డిఫరెన్స్ బిట్వీన్ జెంకిన్స్ గిట్హబ్ యాక్షన్స్ ఏంటి, సో అట్లా కొన్ని క్వశ్చన్స్ పడతాయి అనమాట. సో దాని ఓకే బేస్ మీద ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ పెంచుకుని ముందుకెళ్తా. బెస్ ఓకే ఇంప్రూవ్ అయితే నువ్వు చెప్పావు కదా మామ ఇప్పుడు నాకు పైప్ లైన్స్ మీద అడిగారు. సో నేను పైప్ లైన్స్ మీద నాకు ఇనిషియల్ గా నాలెడ్జ్ లేకుండా కాకపోతే స్లోగా నేర్చుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగాను అని చెప్పావు. సో నీ లెర్నింగ్ పాత్ ఎలా ఉండే మామ అంటే నీకు ఏ సోర్స్ నుండి నీకు ఇక్కడ నేర్చుకోవచ్చు ఇది బాగుంది ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఏదైనా క్లియర్ గా అర్థమైంది అన్న లెర్నింగ్ పాత్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏదైనా ప్లాట్ఫామ్ ను సజెస్ట్ చేయగలితే. ప్లాట్ఫామ్ సజెస్ట్ చేయటం అంటే, నేను యాక్చువల్ గా యూట్యూబ్ లో లైక్ అభిషేక్ వీరమల్ అని ఒక ఛానల్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్, అది ఓకే నేను ఫాలో అప్ అయ్యాను. ఆయన కంప్లీట్ డెవాప్స్ రిలేటెడ్ కొన్ని వీడియోస్ పెట్టారనమాట, కంప్లీట్ ఓకే డెవాప్స్ జర్నీ ఎట్లా స్టార్ట్ చేసేవన్నీ. సో ఓకే ఫస్ట్ ఏమి ఫస్ట్ ఎవరన్నా డెవాప్స్ కెరియర్ లోకి రావాలంటే నేను సజెస్ట్ చేయటం ఏంటంటే ఫస్ట్ క్లౌడ్ నేర్చుకోమని చెప్తాను. ఓకే మనం మనం ఎంత ఆటోమేషన్ చేసినా అట్ ద ఎండ్ మనకి పోర్టల్, ఇప్పుడు ఎజ్యూర్ పోర్టల్ ఓపెన్ చేసి ఏమన్నా ఇప్పుడు వర్చువల్ మెషిన్ ఉందనుకోండి, వర్చువల్ మెషిన్ మనకి పోర్టల్ గా మాన్యువల్ ఎట్లా లాంచ్ చేయటం తెలియాలన్నమాట. అది అవును తెలిస్తేనే మనం దాని కోడ్ లో పెట్టగలుగుతాం. అది ఫస్ట్ పోర్టల్లో తెలియకుండా డైరెక్ట్ కోడ్ రాస్తామంటే అది చెప్పలేము, అది వర్కౌట్ అవ్వదు, వర్కౌట్ అవ్వని కేసు. ఎందుకంటే ఫస్ట్ మాన్యువల్ గా నీకు ఒక ఐడియా వస్తే ఇది ఇట్లా వర్క్ అవుతుంది, నెక్స్ట్ ఇది అడుగుతుంది, మనకు ఒక ఐడియా వస్తే దాని బట్టి ప్రోగ్రామ్ లో పెట్టచ్చు మనం దాన్ని, ఆ ఓకే విజువలైజేషన్ యూజ్ చేసుకుని మనం కోడ్ రాయొచ్చు అనమాట. సో మన కోడ్ లో కూడా అర్థమవుతుంది ఈ స్టెప్ పోతే ఎక్కడ పోతుంది అని ఒక ఐడియా వస్తుంది అనమాట, ఎర్రర్స్ ఎక్కడ వస్తే రెక్టిఫై చేసుకోవచ్చు అని ఒక ఐడియా వస్తుంది. సో నేను కంప్లీట్ గా ఏదర్ మీకు ఏ క్లౌడ్ ఇష్టం ఉంటే ఆ క్లౌడ్, ఎందుకంటే ఇప్పుడు డెవఆప్స్ అంటే ఫ్యూచర్ లో ఏ క్లౌడ్ అని వాడుకోవచ్చు. ఇప్పుడు ఎజ్యూర్ మీద ఓకే స్టార్ట్ చేసి రేపు పొద్దున వేరే ఇంటర్వ్యూ వేరే జాబ్ పోయినా అక్కడ ఎజ్యూర్ వాడకుండా AWS వాడుతున్నారు అంటే కంప్లీట్ షిఫ్ట్ షిఫ్ట్ అవ్వాలి డిఫరెంట్ క్లౌడ్ ఓకే కి. అవును సో కంప్లీట్ గా ఒక క్లౌడ్ నేర్చుకుని స్టార్టింగ్ గా, తర్వాత ఏదో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవటం బెస్ట్ అనమాట. ఇప్పుడు నార్మల్ డెవఆప్స్ అంటే కోడింగ్ ఉండదు ఏమి ఉండదు అనుకుంటారు కాబట్టి అని జనరల్ గా అంటారు చాలా మంది, అవును కానీ కోడింగ్ అంత మరీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జావాలో ఫుల్ స్టాక్ లో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసే ఉండదు కానీ మనకి స్క్రిప్టింగ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి అనమాట. స్క్రిప్టింగ్ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ అంటే ఓన్లీ ఉంటే పవర్ షెల్ యామెల్ ఇంకా ఆర్ మామ ఇంకా ఏం యూస్ చేస్తావు? సెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి పైథాన్ స్క్రిప్టింగ్ అని వాడుకోవచ్చు. మనకి ఏ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఓకే ఉంటే ఆ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ తీసుకోవచ్చు. అది ఓకే ఏంటంటే అది స్క్రిప్టింగ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేషన్ పైప్ లైన్స్ బిల్డ్ చేసేటప్పుడు స్క్రిప్ట్స్ రాసుకోవటం అప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఓకే చాలా సోర్సెస్ ఉంటాయి మన గూగుల్లో ఇప్పుడు వెళ్ళి స్క్రిప్ట్ కొడితే వస్తుంది, కానీ అవి దాని మీద రిలై అయ్యే బదులు మనం సొంతంగా స్క్రిప్టింగ్ నేర్చుకుని మనం రాసుకుంటే కొంచెం ఇంకా మనకు ఒక అడ్వాంటేజ్ బెనిఫిట్ వస్తుంది, అవుతుంది. బెనిఫిట్ అవుతుంది, ప్లస్ మనకు సింపుల్ గా రాసుకోవచ్చు కదా స్క్రిప్టింగ్ అనేది. సో ఆ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ నేర్చుకోవాలని చెప్తాను. షెల్ స్క్రిప్టింగ్, ఈ పవర్ షెల్ స్క్రిప్టింగ్ నార్మల్ గా యూట్యూబ్ లో కొట్టిన వీడియోస్ వచ్చేస్తాయి నార్మల్ బేసిక్ సో బేసిక్ కమాండ్స్ స్క్రిప్ట్స్ మొత్తం తెలిస్తే చాలు మనం ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి. క్లియర్ చేయడానికి అవి చాలు సరిపోతాయి. తర్వాత ఇంకా డెవాప్స్ వైపు వస్తే ఇంకా యూట్యూబ్ లోనే చాలా చూశాను, మాక్సిమం యూట్యూబ్ లోనే ఓపెన్ సోర్స్ చాలా చాలా వీడియోస్ ఉంటాయి మన డెవాప్స్ లో నేర్చుకోవాలంటే. ఇప్పుడు ఆన్సిబుల్ ఓకే అని కొట్టిన, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కొట్టిన చాలా వీడియోస్ వస్తాయి. సో వాటిలో ఏ వీడియో తీసుకున్నా మనకి తీసుకున్న ఆధార ప్రాక్టీస్ చేయటం బెస్ట్ అని నేను అంటాను. వీడియోస్ విని ఓకే వదిలేయటం కన్నా ఇప్పుడు మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే మనకి కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట.
అంతే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎజ్యూర్ ఇప్పుడు క్లౌడ్ వాడుతున్నారు అనుకోండి, క్లౌడ్ లో మనకి బిల్లింగ్ పడుతుంది అనుకుంటారు. బిల్లింగ్ పడతాం ఎందుకు, ఓన్లీ వీడియోస్ విని వదిలేద్దాం కదా అనుకుంటారు. కానీ బిల్లింగ్ పడితే పడినాయి మనకి, మనం మన ఇన్వెస్ట్ మన కెరీర్ ఇన్వెస్ట్మెంట్ కోసమే కాబట్టి. సో దానికి నేనైతే ఎంకరేజ్ చేస్తాను, ఒక కానీ ట్వంటీ ఇన్ని ఫ్రీ డాలర్స్ థర్టీ క్రెడిట్స్ ఉంటాయి డాలర్స్ కదా, అది మనం యూజ్ చేసుకోవచ్చు కదా. అది యూస్ చేసుకోవచ్చు. ఫ్రీ క్రెడిట్స్ అయిపోయినా కూడా ఇంకా ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేసుకోవటమే బెస్ట్. ఎందుకంటే అది నీ కెరీర్ కి యూజ్ అవుతుంది, నువ్వు నేర్చుకునేది నీ కెరీర్ కి నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటున్న డబ్బులే కదా. సో అది ప్రాబ్లం ఉండదు. ఒక $20 $30 పెట్టుకోవటంలో ప్రాబ్లం లేదు. మరి ఈ పెద్ద బిల్డింగ్స్ ఏం పడవు కాబట్టి నేను సజెస్ట్ చేస్తాను అట్లా. ఓకే మ్యామ్. అయితే నువ్వు చెప్పావు కదా ఇప్పుడు ఏ క్లౌడ్ అయినా నేర్చుకోండి బెనిఫిట్ అవుతుందని. సో జనరల్ గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఇంటర్వ్యూస్ ఇచ్చాము అనుకో మామ, ఆ 20 ఇంటర్వ్యూస్ లో మేజర్ గా నిన్ను అడిగింది ఏ క్లౌడ్ గురించి, అంటే ఎజ్యూరా ఏడబ్ల్యూఎస్, ఆబ్వియస్ గా ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ గురించి అయితే అడుగుతారు. సో జనరల్ గా నీకు ఎక్కువ క్వశ్చన్స్ ఏ ఎక్కువ ఇంటర్వ్యూస్ ఏ క్లౌడ్ మీద జరిగాయి? సో బేసికల్ గా నేను ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చింది అయితే అజూర్ క్లౌడ్ మీద ఇచ్చాను. నేను అప్లై ఓకే చేయటం రోల్స్ కూడా అజూర్ సైడ్ నుంచి ఇచ్చాను అనమాట. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి కొంచెం అజూరే బాగా నేర్చుకున్నాను కంపేర్ టు ఓకే అదర్ ప్లాట్ఫామ్స్. సో నేను ఇంక ఇంటర్వ్యూస్ అప్లై చేసుకున్నప్పుడు కూడా మేజర్ గా అజూర్ మీద కాన్సన్ట్రేటెడ్ ఉండవే అప్లై చేశాను కాబట్టి వాళ్ళు అజూర్ మీద అడిగారు అనమాట. కొన్ని ఇంటర్వ్యూస్ ఓకే లో ఏడబ్ల్యూఎస్ లో క్రాస్ క్వశ్చన్స్ అడిగారు, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అజూర్ లో పర్టికులర్ రిసోర్స్ ని ఏడబ్ల్యూఎస్ లో ఏమంటారు. ఓకే. ఇప్పుడు జస్ట్ మనకి టెర్మినాలజీస్ మారుతాయి కానీ బట్ టెర్మినాలజీస్ ఫంక్షనాలిటీ సేమే ఉంటుంది. ఫంక్షన్స్ ఏమి ఉంటుంది కాబట్టి కంపేర్ చేస్తూ అడిగారనమాట. ఫర్ ఓకే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎజ్యూర్ లో మనకి ఆర్మ్ టెంప్లెట్స్ అని ఉంటాయి అవును. ఆటోమేషన్ చేయడానికి, ఏడబ్ల్యూఎస్ లో వచ్చేసి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ అంటారు దాంట్లో. దానికి దీనికి డిఫరెన్స్ అట్లా అక్కడ పేర్లు ఏమని పిలుస్తారు అన్నట్టు అడిగారు. కానీ నేను ఎక్కువ ఎజ్యూర్ మీద కాన్సన్ట్రేట్ చేశాను కాబట్టి ఎజ్యూర్ రిలేటెడ్ ఎక్కువ అడిగారనమాట కంప్లీట్ గా ఓకే డెప్త్ గా. ఓకే. ఇప్పుడు జనరల్ గా మామ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్రెషర్ ని, సో నాకు బేసిక్ నాలెడ్జ్ లేదు, నేను డెవప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నా కెరీర్ నేను ఫ్యూచర్ లో డెవప్స్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను మామ. సో నేను ఎజ్యూర్ మీద స్టార్ట్ చేశా. సో బేసిక్ గా నేను ఎజ్యూర్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే ఒకవేళ నాకు ఇంటర్వ్యూ వచ్చే ఛాన్స్ ఉందంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ ఒక ఫ్రెషర్ డెవప్స్ ఇంజనీర్ ప్రొఫైల్ కి స్టార్ట్ చేయొచ్చా? లేదంటే ఇన్ఫ్రా సైడ్ ఫస్ట్ అప్లై చేసుకొని జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చాక డెవప్స్ కి వెళ్తే బెటరా? డెవప్స్ ఇంజనీర్ కి రోల్స్ కి అప్లై చేస్తే మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా వితౌట్ ఎక్స్పీరియన్స్? వితౌట్ ఎక్స్పీరియన్స్ షార్ట్ లిస్ట్ అవుతుందా అంటే ఇప్పుడున్న మార్కెట్ కి చెప్పలేము అది. సో డిపెండ్స్, ఇప్పుడున్న మార్కెట్ లో చాలా మంది డెవప్స్ చాలా మంది ట్రై చేస్తున్నారు. సో దాని బేస్డ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొజిషన్ కి ఒక 10 మెంబర్స్ అప్లై చేస్తే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేస్తారన్నమాట డెవప్స్ లో. అవును ఆబ్వియస్ గా. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని అంటే డిపెండ్స్ ఇన్ కంపెనీ రిక్వైర్మెంట్స్ బట్టి, బట్ మనకి మనకున్న నాలెడ్జ్ మనం రెజ్యూమ్ లో పెట్టుకుని షోకేస్ చేసుకుని లైక్ ఈ ప్రాజెక్ట్ చేసాము మనం ఇట్లా చెప్పుకుంటే దట్ విల్ బి అన్ అడ్వాంటేజ్ అనమాట. బట్ అట్ ది ఎండ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే యాడ్ అవుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఓకే మనం ఇట్లా రియల్ టైమ్ లో మనం వర్క్ చేస్తాం కాబట్టి, ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్స్ లో వర్క్ చేసి ఉన్నాం కాబట్టి అవన్నీ పెట్టుకుంటాం కాబట్టి రెజ్యూమ్ లో. సో రిక్రూటర్ కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారో నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసుకోవడం ప్రిఫర్ చేస్తారు అనమాట ఇనిషియల్ గా. ఇప్పుడున్న మార్కెట్ లో అయితే అట్లా జరుగుతుంది. మేబీ వన్స్ వన్స్ జాబ్స్ అన్ని బాగా ఓపెన్ అయ్యి అప్పుడు ఫ్రెషర్స్ కూడా ఛాన్స్ ఉంటే వాళ్ళు స్టార్టింగ్ ఓకే నుంచి ఏ కంపెనీలకు వెళ్ళినా కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ పైప్లైన్స్ బిల్డ్ చేయమని ఎవ్వరు చెప్పరు. నార్మల్ అంతేనా? స్టార్టింగ్ నుంచి క్లౌడ్ నుంచే స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి చిన్నగా పైప్లైన్స్ టాస్క్స్ అని ఇస్తుంటారు అనమాట. సో అట్లా నేర్చుకుంటారు. సో బట్ వా జాబ్స్ వచ్చేంత వరకు కన్నా మనం ఇనిషియల్ గా కొన్ని నేర్చుకుని పెట్టుకుని రెజ్యూమ్ లో పెట్టుకుంటే ఛాన్సెస్ ఉంటాయి, ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కెరీర్ పాత్ గురించి చెప్పా అండ్ ఫ్రెషర్స్ కి ఈ విధంగా వెళ్ళాలని చెప్పావు. అయితే నీకు ఫెయిల్యూర్ ఇంటర్వ్యూస్ ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడదాం. బేసిక్ మన మోటివ్ ఏంటంటే అసలు ఇంటర్వ్యూ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, సో ఏ టాపిక్స్ ని టచ్ చేస్తారనే దాని మీద మన ఫోకస్ అనమాట ఈ పాడ్కాస్ట్ సిరీస్ అంతా. సో దట్ వాళ్ళు ఆ ఓకే కాన్సెప్ట్ మీద ఎక్కువ బ్రష్అప్ అవ్వచ్చు. సో నీకు ఇంకా లిటరలీ ఏ టు జెడ్ అసలు ఇంటర్వ్యూలో ఏం జరిగింది, ఫస్ట్ స్క్రీనింగ్ లో ఏం అడిగాడు, నెక్స్ట్ టెక్నికల్ లో ఏ విధంగా, నీకు క్వశ్చన్స్ గుర్తుంటే చెప్పేసామా లేదంటే ఈ కాన్సెప్ట్ మీద అడిగారని చెప్పేసి డైరెక్ట్ గా? ఓకే. సో స్టార్టింగ్ నుంచి సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ ఏమైందంటే ఇనిషియల్ గా స్క్రీనింగ్ క్వశ్చన్స్ అంటే నార్మల్ గా అడుగుతారు మన స్టేటస్ ఏంటి, మనం ఎక్కడ ఉంటున్నాము, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అవన్నీ అడిగారు అనమాట. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అవన్నీ అడిగారు. సో వన్స్ అది క్లియర్ అయిపోయినాక టెక్నికల్ రౌండ్ లో అడిగారు అనమాట. నార్మల్ గా ఇప్పుడు ఎజ్యూర్ స్టార్ట్ చేస్తే నాది ఎజ్యూర్ కాబట్టి ఎజ్యూర్ మీద స్టార్ట్ చేస్తారనమాట. ఎజ్యూర్ క్లౌడ్ క్లౌడ్ మీద కొన్ని క్వశ్చన్స్ అడగటం మొదలెట్టారు. లైక్ కరెక్ట్ క్వశ్చన్స్ గుర్తులేవు కానీ నార్మల్ గానే ఇనిషియల్ స్టార్ట్ చేయడం చిన్న చిన్న క్వశ్చన్స్ తో స్టార్ట్ చేస్తారు. నార్మల్ స్టోరేజ్ అకౌంట్స్ రిలేటెడ్ గురించి, లేకపోతే వర్చువల్ మెషిన్స్ గురించి, కీ వాల్స్ గురించి అట్లా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత ఇంకా డెవఆప్స్ రోల్ కాబట్టి ఇంకా అజూర్ లో ఆర్మ్ టెంప్లెట్స్ మీద క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఆర్మ్ టెంప్లెట్స్ ఎప్పుడన్నా యూస్ చేసావా, యూస్ చేస్తే ఎప్పుడప్పుడు యూస్ చేసావు,
ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పు, నువ్వు ఆన్ టెంప్లెట్స్ యూస్ చేసి ఏమైనా రిసోర్సెస్ డిప్లాయ్ చేసినవి అన్నారు. సో అవి ఓకే చెప్పాను అనమాట, ఇట్లా ఈ రిసోర్సెస్ డిప్లాయ్ చేశాను, సో అండ్ సో అట్లా అయ్యిందని. తర్వాత ఆమ్ టెంప్లెట్స్ అయిపోయినాక ఈవెన్ టెరాఫామ్ ఎప్పుడైనా యూస్ చేసావని అడిగారు. ఓకే ఆమ్ టెంప్లెట్స్ అంటే ఓన్లీ పర్టికులర్ టు ఎజ్యూర్ క్లౌడ్ కోసం వాళ్ళు, ఎజ్యూర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్న అది ఆమ్ టెంప్లెట్స్ అనేది. ఇప్పుడు టెరాఫామ్ ఓకే వచ్చేసి మనకి ఏ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్లౌడ్ మీద వాడుకోవచ్చు టెరాఫామ్ అనేది. సో అవును టెరాఫామ్ ఎప్పుడైనా యూస్ చేసావంటే టెరాఫామ్ కూడా యూస్ చేశాను, సమ్ కొన్ని ప్రాజెక్ట్స్ లో కొన్ని సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకే సో డిఫరెన్సెస్ బిట్వీన్ ఆమ్ టెంప్లెట్స్ కి ఇంకా టెరాఫామ్ దానికి ఏమని అడిగారనమాట, నీకు ఏం ఓకే అర్థమైంది ఆమ్ టెంప్లెట్స్ నుంచి? రెండు వర్కింగ్ ఒకటే, కాకపోతే నీకు ఏది బెస్ట్ అనిపించింది, ఆమ్ టెంప్లెట్స్ బెస్ట్ అనిపించిందా లేకపోతే టెరాఫామ్ కోడ్ రైటమ్ ఈజీ అనిపించిందా అని అడిగారు. సో ఓకే దాన్ని అంటే బట్టి సినారియో కొంచెం బేస్డ్ లాగా ఇంకా సినారియో బేస్డ్ లాగా అవి అడిగారు. సో దాన్ని బట్టి చెప్పాను. తర్వాత ఇంకా నార్మల్గా ఇంకా అడిగిందంటే ఇంకా పైప్ లైన్స్ లో ఎజ్యూర్ డెవ్ ఆఫ్ పైప్ లైన్స్ బిల్డ్ చేయడం తెలుసా నీకు, ఎట్లా స్టేజెస్ ఏమేమి ఉంటాయి పైప్ లైన్స్ లో, ఏమేమి స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, స్ట్రక్చర్ గురించి అడిగారండి మొత్తం. ఓకే తర్వాత ఇంకా గిట్ గురించి అడిగారు, గిట్ గిట్ ఓకే హబ్ గురించి రిపో అడిగారు, ఓకే రిపోర్ట్స్ గురించి అడిగారు, పుల్ రిక్వెస్ట్ గురించి ఐడియా ఉంది అవన్నీ అడిగారు. ఇంకా దాని మీద కొంచెం గిట్ హబ్ యాక్షన్స్ రిలేటెడ్ కూడా అడిగారు కొన్ని క్వశ్చన్స్. గిట్ హబ్ యాక్షన్స్ కూడా కొంచెం నార్మల్ ఆటోమేషన్ కోసమే, సేమ్ జెంకిన్స్ అట్లాను గిట్ హబ్ యాక్షన్స్ కూడా ఉంటుంది. సో గిట్ హబ్ యాక్షన్స్ ఎప్పుడెప్పుడు వాడావు, సో గిట్ హబ్ యాక్షన్స్ వాడతాం ఐడియా ఉందంటే అట్లా. ఇంకోటి బేసిక్ గా నన్ను ఎక్కువ క్వశ్చన్స్ అడిగింది పాలసీస్ మీద అడిగారు, ఎజ్యూర్ పాలసీస్ మీద, పాలసీస్ ని ఆటోమేట్ చేయటం తెలుసా నీకు, అవన్నీ వాడతాం అవన్నీ తెలుసా నీకు అన్ని అడిగితే చెప్పాను అనమాట. పాలసీస్ ఇట్లా కొన్ని కేసెస్ చెప్పాను, ఇట్లా పాలసీస్ కొన్ని గిట్ హబ్ యాక్షన్స్ నుంచి డిప్లాయ్ చేశాం మేము. సో అట్లా చెప్పాను, అట్లా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఓకే మాక్సిమం రెజ్యూమ్ లో పెట్టినవి అడిగారు మొత్తము దాని, ఓకే ఇంకా రెజ్యూమ్ లో పెట్టినవి అడిగారు. ఇంకా సర్టిఫికేషన్స్ ఏమేమి చేసామని అడిగారు, సర్టిఫికేషన్స్ చెప్పాను. అన్ని అయిపోయినాక బేసిక్ కొన్ని పైప్ లైన్ క్వశ్చన్స్ అడిగి, పైప్ లైన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, ఎజ్యూర్ డెవ్ఆప్ పైప్ లైన్స్ మీద, స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ఎట్లా ఉంటాయి, మాడ్యూల్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా రాస్తారు, మాడ్యూల్స్ అంటే ఏంటి, అసలు పైప్ లైన్ లో మాడ్యూల్స్ అంటే ఏంటి, అవన్నీ అవన్నీ అడిగారు అనమాట. వాటి మీద కాన్సెప్ట్ వాటి మీద ఆన్సర్ చేసినాక వాళ్ళు ఇంకా భద్రంగా మూవ్ అయ్యారు అనమాట. అట్లా ఓకే నీకు ఒక స్క్రీనింగ్ ఒక టెక్నికల్ అంతేనమ్మా, ఒక టెక్నికల్ అయిన అంతే ఒక టెక్నికల్ ఒక నార్మల్గా. స్క్రీనింగ్, ఇంకోటి తర్వాతకి యా తర్వాత నుంచి డెసిషన్ చెప్తా అన్నారు, ఇంకా డెసిషన్ చెప్పారనమాట ఇట్లా అంతే. సో అది ఓకే ఇంకా అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలోనే నువ్వు క్వశ్చన్స్ చాలా అడిగారు కానీ నాకు కరెక్ట్ అదే గుర్తురావట్లేదు ఎగ్జాక్ట్ అడిగారు. కాన్సెప్ట్స్ గుర్తుండకపోవచ్చు కానీ కాన్ఫిగరేషన్ మెయిన్ మెయిన్ మేనేజ్మెంట్ అయితే కూడా అడిగారు ఓవర్వ్యూ ఇది. క్వశ్చన్స్, మెయిన్ గా ఓవర్వ్యూ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కూడా కొన్ని అడిగారు అనమాట. ఇంకా ఆన్సిబుల్ లాట్ చెఫ్ పపెట్ ఈ మూడిట్లో ఏది వస్తే, ఏది నేర్చుకున్నావు, ఏది బాగవచ్చు, దాన్ని ఎట్లా ఏది ఏది యూస్ చేస్తే, దాని మీద కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. అప్పుడు ఆన్సిబుల్ అంటే కొన్ని క్వశ్చన్స్ అడిగారు దాని మీద రిలేటెడ్వి. సో అట్లా నువ్వు సర్టిఫికేషన్స్ గురించి మెన్షన్ చేసావు, నీ రెజ్యూమే లో పెట్టాను సర్టిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక స్టూడెంట్ 2020లో సర్టిఫికేషన్ రాశాడు, ఈ పాటికి అది ఎక్స్పైర్ అయిపోతుంది, సో వాడు అది రెజ్యూమే లో పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇంటర్వ్యూవర్ అడిగే ఛాన్స్ ఉందా, నీ సర్టిఫికేట్ యాక్టివ్ లో ఉందా ఎక్స్పైర్ అయిందా అని, ఈ క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉందా? అంటే బేసికల్ గా నన్ను అడగటం అయితే సర్టిఫికేషన్ ఉందా అని అడిగారు, కానీ అది యాక్టివ్ లో ఉందా ఎక్స్పైర్ అయిపోయిందని అడగలేదన్నమాట. ఇఫ్ ఇన్ ఓకే కేస్ ఎక్స్పైర్ అయిపోయినా కూడా రెజ్యూమ్ పెట్టుకోకపోయినా ఇఫ్ మనకి ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పొచ్చు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు. సర్టిఫికేషన్స్ ఓకే ఏమేమి రాసావు అంటే ఈ సోయన్సో సర్టిఫికేషన్ చేశాను నేను, కాకపోతే ప్రెసెంట్ రెజ్యూమ్ లో పెట్టలేదు, అది ఎక్స్పైర్ అయిపోయింది, సో దాని నెక్స్ట్ లెవెల్ సర్టిఫికేషన్ మళ్ళీ ఇన్ కేస్ రాయగలుగుతానంటే నేను రాయగలుగుతానని చెప్పుకుని అట్లా మన ఆన్సర్ ఇవ్వచ్చు అనమాట. సో అది ప్రాబ్లం ఏం ఓకే కాదు, ఎక్స్పైర్ ఓకే అయిపోయినా కూడా మనం రెజ్యూమ్ లో పెట్టుకోకపోయినా మనం ఇంటర్వ్యూ లో చెప్పుకోవచ్చు ఇట్లా సర్టిఫికేషన్ సోయన్సో సర్టిఫికేషన్ అయిపోయింది, దాని ఎక్స్పైర్ అయిపోయింది, సో అందుకని రెజ్యూమ్ లో పెట్టలేదు, అట్లా నెక్స్ట్ లెవెల్ సర్టిఫికేషన్ చేశాము అని చెప్పొచ్చు ఓకే అనమాట అట్లా. ఓకే ఇప్పుడు ఫైనలీ ఇంటర్వ్యూ అయిపోయింది, నువ్వు జాబ్ లో ప్లేస్ అయ్యమా, నీకు ఇండియాలో జస్ట్ ఇన్ఫ్రా సైడ్ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ డెవఆప్స్ నువ్వు ప్రాక్టీస్ చేసావు నువ్వు ఓన్ గా సెల్ఫ్ లెర్నింగ్ తోటి, నీకు ఛాలెంజింగ్ అనిపించిందమ్మా ఇనిషియల్ కొన్ని డేస్? అరే పైప్ లైన్స్ బిల్డ్ చేసేటప్పుడు నాకు ఈ ఛాలెంజెస్ వచ్చి అనిపిస్తుంది కదా, సో దాన్ని నువ్వు ఎలా ఓవర్కమ్ అయ్యావు ఒకసారి ఆర్గనైజేషన్ లోకి వెళ్ళాక? అంటే నీకు సో చెప్పే వాళ్ళు ఉన్నారా, టీమ్ లో ఎవరైనా రెస్పాండ్ అవుతారా, నీకు ఒక డౌట్ ఉండి అడిగి అడిగే స్కోప్ ఉందా నీకు ఫస్ట్? యా సో ఫస్ట్ గా మనకి వెళ్ళినాక వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, పైప్ లైన్స్ మీద వర్క్ చేసి కంప్లీట్ చేయలేదు కానీ చేశాను. సో వన్స్ ఆర్గనైజేషన్ లోకి వెళ్ళినాక ఇనిషియల్ గానే నాకు ఆర్మ్ టెంప్లెట్స్ మీద కొన్ని క్వశ్చన్ కొన్ని టాస్క్స్ ఇచ్చారన్నమాట. అవి ఓకే కొన్ని నేను నార్మల్ గా రిసోర్సెస్ చూసుకుని ఇంకా గూగుల్లో ఎత్తుకొని అట్లా చేయటం చేశాను. తర్వాత ఓకే ఇంకేం కేస్ మనకు ఆబ్వియస్లీ కొలీగ్స్ ఉంటారు, ఒకరు ఉంటారు, ఇన్ కేస్ మనం తెలియని ఏమైనా ఉంటే కొత్త కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే వాళ్ళని అడగచ్చు, ఓకే లేకపోతే
లేకపోతే మనకి వెళ్ళిన ఆర్గనైజేషన్ ఆల్రెడీ కోడ్స్ పెట్టేసి ఉంటాయి, రిపోర్ట్స్ లో ఉంటాయి కోడ్స్ అవన్నీ. ఒక ఓకే స్క్రాచ్ నుంచి మనం ఏం బిల్డ్ చేసే టాస్క్ అయితే ఇవ్వలేదు. కోడ్ ఓకే ఆల్రెడీ గిట్హబ్ రిపోర్ట్స్ లో ఉన్నాయి, దాంట్లో మనం మాడిఫికేషన్స్ చేయడానికి మనకి ఇస్తారన్నమాట. నాకు ఓకే ఇచ్చారు కొన్ని టాస్క్ అట్లా. సో దాంట్లో మాడిఫికేషన్ చేసి దాన్ని పైప్ లైన్ యూజ్ చేసి దాన్ని ఆ రిసోర్స్ డిప్లాయ్ చేయడం కానీ అట్లా చేశాను అనమాట. కంప్లీట్ స్క్రాచ్ ఓకే నుంచి కోడ్ ఆల్రెడీ ఆబ్వియస్లీ కంపెనీలో ఉంటాయి కాబట్టి ఎప్పటి నుంచో, సో ఆ కోడ్ నుంచే యూజ్ చేసుకుని దాన్ని కొంచెం మాడిఫికేషన్ చేయటం క్లయింట్ రిక్వైర్మెంట్స్ బట్టి, కస్టమర్ లేకపోతే ప్రొడక్ట్ టీమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఆ రిక్వైర్మెంట్స్ యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ బిల్డ్ చేయటము, ఆ మాడ్యూల్స్ ని మన పైప్ లైన్ లో కాల్ చేయటము, అవి చేశాను అనమాట. సో అవి ఇనిషియల్ ఓకే గా కొంచెం టఫ్ ఉన్నా కొంచెం ఇనిషియల్ చేస్తూ చేస్తుంటే మనకు అలవాటు అయిపోతుంది అనమాట. అలవాటైపోతుంది. సో ఇప్పుడు యా ప్రెసెంట్ నీకు ఇంకే హెల్ప్ లేకుండా యూ కెన్ డూ యువర్ ఓన్ టాస్క్ అన్నట్టు అంతే కదా మామ? యా అంతే. మనకి ఏమన్నా ఇంకా హెల్ప్ కావాలంటే మనకి ఆన్లైన్ లో చాలా రిసోర్సెస్ ఉంటాయి. జీరో ఓకే అడిగే చాలా డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్మ్ టెంప్లెట్స్, మనం స్టోరేజ్ అకౌంట్ రిలేటెడ్ ఆర్మ్ టెంప్లెట్ ను కొట్టాం అనుకో గూగుల్లో, మనకి ఎజ్యూర్ వాడే డాక్యుమెంటేషన్ ఇచ్చేస్తాడు, ఆర్మ్ టెంప్లెట్ ఈ స్ట్రక్చర్ లో ఉంటుంది, సో అదంతా యా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ డాక్స్ అది చూడు ఉంటాయి కదా. ఆ స్కెలిటన్ తీసుకుని మనం దీంట్లో పెట్టుకుని మన తగ్గట్టు రిక్వైర్మెంట్స్ మార్చుకుని చేసుకోవచ్చు అనమాట, మనకి ఓకే హ్యాబిచ్యుయేట్ అయ్యేంత వరకు, సొంతంగా రాసేంత వరకు. సో అది ప్రాబ్లం అనిపించదు. ఇనిషియల్ గా చేస్తూ చేస్తుంటే గ్రాడ్యువల్ గా మనకి నాలెడ్జ్ అనేది పెరిగిపోతుంటది అనమాట. నార్మల్ గా సేమ్ ఓకే మనకి ఇప్పుడు జావాలో కోడ్ ఇనిషియల్ గా రాకపోయినా ఇనిషియల్ గా చిన్నగా రాసుకుంటుంది అట్లా వెళ్తుందో, ఇక్కడ కూడా అంతే బేసిక్ గా. ఓకే సో ప్రస్తుతానికైతే మనకు కావాల్సిన ఇన్పుట్స్ అయితే వచ్చాము. ఎందుకంటే మనం దీంట్లో ఆబ్వియస్ గా ఇంట్రడ్యూస్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ ఒక ఫ్రెషర్ డెవఆప్స్ ఇంజనీర్ కి ఏ విధంగా తను లెర్నింగ్ పాత్ ఉంటే బెటర్ అండ్ పాయింట్స్ మీద డిస్కస్ చేస్తాం. అండ్ ఇంకో సజెషన్ ఏంటంటే మామ, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏదైనా డెవఆప్స్ లో డౌట్ ఉండి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు అడిగినప్పుడు నేను వాళ్ళకి లింక్డ్ఇన్ ఐడి ప్రొవైడ్ చేస్తాను, కుదిరినంత వరకు మీ సైడ్ నుంచి హెల్ప్ చేయడానికి ట్రై చేయమమ్మా. ష్యూర్ ష్యూర్ డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను, డన్ నాకు మామ్, అండ్ తెలిసిన థ్యాంక్ యూ. వరకు అయితే డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను, డెఫినెట్లీ థ్యాంక్ బ్రో. యూ మామా.